वेलकम टू टीआरएन टीवी नेनु सौंदर्य श्रीकालहस्ति ग्रेड 1 మున్సిపాలిటీ లో మురుగునీటి శుద్ధి కేంద్రంకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీకాళహస్తి గ్రేడ్ 1 మున్సిపాలిటీ అభివృద్ధి పథకం నిధులతో మురుగునీటి శుద్ధి కేంద్రం 26.85 కోట్లతో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు। అర్ధనారీశ్వరి స్వామి దేవాలయంకు వెళ్ళే దారి దగ్గర మురుగునీటి శుద్ధి కేంద్రంకు శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణముఖి నది అభివృద్ధి పనులకు భాగంగా స్వర్ణముఖి మురికి నదిగా మారి తన కళ వైభవాన్ని పోగొట్టుకుందని స్వర్ణముఖి నది పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి స్వర్ణముఖి నదిని సుందరముఖి నదిగా మార్చడంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 26.85 కోట్ల రూపాయలతో స్వర్ణముఖి నదిలోకి వచ్చే మురికి నీటిని తీసుకువెళ్ళడానికి పైప్ లైన్ మురికి నీటి శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయడానికి అమృత్ పథకం కింద 26.85 కోట్ల రూపాయల విడుదల చేశారు। జల వినాయ స్వామి ఆలయ సమీపం నుంచి శ్రీకాళహస్తి పట్టణ శివారులు పూతలపట్టు నాయకుడుపేట జాతీయ రహదారిపై ఉన్న వంతెన సమీపం వరకు నదికి ఇరువైపులా పైప్ లైన్ ఏర్పాటు చేయటం వంతెన సమీపంలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించి అందులోకి ఈ మురుగు నీటిని వదలటం ఆ తర్వాత ఈ ప్లాంట్లలో శుద్ధి చేసి నీటిని మళ్ళీ స్వర్ణముఖి నదిలోకి విడుదల చేయటం లేదా వ్యాపార అవసరాల కోసం చెరువులకు పంపడం లాంటి ఉన్నత ఆశయంతో ఈ పనులకు శ్రీకారం చుట్టామని ఈ నీటి శుద్ధి పథకం వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుందని చుట్టుపక్కల వచ్చే పరిశ్రమలకు నీరు పుష్కలంగా లభిస్తుందని మరియు స్వర్ణముఖి నది తన పూర్వ వైభవం కలకలలాడుతుందని అన్నారు। పైప్ లైన్ కు కనెక్ట్ చేసి అక్కడి నుంచి ఒక సివేజ్ ఏందంటే స్వర్ణముఖిలోకి వచ్చే ప్రతి మురుగు నీటి చుక్కని శుద్ధీకరణ చేయడం తిరిగి వాటర్ గా వినియోగంలోకి తీసుకునే దానికి ఈ యొక్క ప్లాంట్ యొక్క ముఖ్య ఉద్దేశం। కాబట్టి ఇక్కడికి అందరూ రావచ్చు రాకపోయిండొచ్చు కూడా కరోనా కారణంగా కొంతమందే వచ్చినొచ్చు కానీ ఇక్కడికి రాని వారికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక సందేశాన్ని ఒక మెసేజ్ ని తెలియజేయాలి। ఏ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేగా అయిన తర్వాత తను తీసుకున్న నిర్ణయాలు ఏంటనేది ప్రతి కార్యకర్త కూడా వారి వారి ప్రాంతాల్లో ఈ యొక్క విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి। ఎందుకంటే మౌత్ క్యాన్వాస్ కి మించిన క్యాన్వాస్ లేదు ఎందుకంటే స్టోరేజ్ ఒక రోజుకి ఎన్ని వస్తుంది 80,000 కాలాసిరి వాడే జనాభా 70,000 ఒక రోజుకి 70,000 లీటర్లు కరెక్ట్ ఒక రోజుకి 70,000 కాలాసిరి సారీ 70,000 లీటర్లు ఇది కాలాసిరిలో వాడేది మనం ఇది ఒక రోజుకి మనకు ఒక 10,000,000 ఆవిరి అయిపోయినా కూడా కనీసం 70,000,000 లీటర్స్ పర్ డే వస్తుంది। మనకు రాబోయే రోజుల్లో శ్రీకాళహస్తిలో ఎన్నో ఇండస్ట్రీస్ రాబోతున్నాయి దాదాపు ఇక్కడనే నీరెస్ట్ 60,000 కోట్లతో ప్రాజెక్ట్ తెస్తా ఉన్నాం। మొన్నే రైతులతో మాట్లాడేసి 2,300 ఎకరాలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది త్వరలో శంకుస్థాపన ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది। ఈ 60,000 ఎకరాలకు సంబంధించిన ఫ్యాక్టరీలకు నీళ్లు షార్టేజ్ వస్తుంది కాబట్టి మున్సిపాలిటీకి కూడా ఆదాయం వస్తుంది కాబట్టి ఎంతవరకు మనం నదిలో వదులుకొని కదవంతా కూడా ఇండస్ట్రీకి ఇస్తే మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది మన కాళహస్తిని కూడా డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక మార్గం। రెండోది ఇప్పుడు కూడా కజారియా టైల్స్ ఇవన్నీ ఉన్నాయి టైల్స్ కంపెనీస్ కూడా వాటర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే తిరుపతిలో వచ్చే లెట్టి నీళ్ళన్నీ కూడా ల్యాంకోకి రీసైక్లింగ్ చేసి ల్యాంకో వాడుకుంటా ఉన్నారు దాంట్లో వచ్చే ఆదాయం కూడా తిరుపతికి మున్సిపాలిటీకి పోతా ఉంది। మనం కూడా అన్ని కూడా మున్సిపాలిటీ ఆదాయం ఉండాలి శ్రీకాళహస్తిలో మనం మన ఇంటి ముందర ఎంత క్లీనింగ్ పెట్టుకుంటాం మన ఇంటి ముందర తులసి చెట్టు పెట్టుకుంటాం మన ఇంటి ముందర రోజా చెట్లు పెట్టుకుంటాం మన ఇంటి ముందర బాగుండాలని చెప్పి మంచి టైల్స్ గ్రానైట్ వేసి మన ఇంటి వరకు బాగు పెట్టుకుంటాం కానీ శ్రీకాళహస్తికి గడప లాంటి సోర్నికి నది ఈరోజు ఈ పరిస్థితిలో ఉంటే నేను ఆ రోజు చెప్పిన మాటకి ఈ రోజు ఇది ఒక మాటగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని క్యాన్సిల్ అయిపోయినా దాన్ని కూడా సీఎం గారి ఆశీర్వాదంతో మహానుభావుడు।
నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.